విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం వాళసి పంచాయతీ పరిధిలో గల నిమ్మలపాడు కరకవలస చిడువలస వాళసి గ్రామాలలో నిక్షిప్తమై ఉన్న కాల్సైట్ నిక్షేపాల కోసం గత కొన్ని సంవత్సరాల నుండి మైనింగ్ డిపార్ట్మెంట్స్ గ్రామాల గిరిజనులతో పలుమార్లు సమావేశమే చర్చలు జరపడం జరిగాయి. కానీ ఇప్పటికీ ఏ చర్చలు సఫలం కాలేదు. మరొక మారు సమతా సంస్థ ప్రతినిధి ప్రముఖ సామాజికవేత్త ప్రగడ రవి ఆధ్వర్యంలో ఏపీఎండిసి అధికారులు పలు గ్రామాల గిరిజనుల మధ్య చర్చలు జరిపారు. ఇప్పటికైనా గిరిజనులు డిమాండ్స్ పూర్తిగా పరిష్కరిస్తేనే తప్ప ఇక్కడ మైనింగ్ చేయగలరని లేదంటే మధ్యలో విడిచిపెట్టి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఏపీఎండిసి అధికారులకు మైనింగ్ లీజ్ అధికారులకు కరాఖండిగా గిరిజనులు స్పష్టం చేశారు. సమత రవి మాట్లాడుతూ ఈ గిరిజన ప్రాంతంలో ఇదే సమస్యలపై గత 25 ఏళ్ల పైబడి గిరిజనులతో కలిసి ఉద్యమిస్తున్నామని వాటిలో చివరకు గిరిజనులదే విజయమని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాలలో మైనింగ్ చేయాలంటే స్థానిక గిరిజనులు లేదా గిరిజన సొసైటీలు మాత్రమే చేయాలని భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు చట్టాలు హైకోర్టు సమత జడ్జిమెంట్స్ తెలుపుతున్నాయని అలాంటప్పుడు ఇక్కడ గిరిజనులు డిమాండ్స్ తీర్చడమే తప్ప ఇంకొక మార్గం లేదని సూచించారు. మరియు కొంతమంది రాళ్లగర్వం కరకవలస నిమ్మలపాడు ప్రజలు శ్రీ ప్రాజెక్ట్ అధికారి గారికి దాఖలు చేసిన అర్జీ తేదీ 31/7/2021 ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ పాడేరు వారి మార్జినల్ ఆదేశములు 31/7/2021 సూచిక WP నంబర్ 8271/2021 రిట్ పిటిషన్ పై సూచనలు గమనించు కోరుతూ పై 1వ సూచిక నుండి విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్ అనంతగిరి మండలంలో వలసి పంచాయతీ లోకల రాళ్లగర్వు కలస కరకవలస మరియు నిమ్మలపాడు గ్రామ ప్రజలందరూ ఏకమై ఆదివాసీలమైన వారికి 5వ షెడ్యూల్ ప్రాంతంలో నివసించుతున్నాము అని ఎన్నో సంవత్సరాల నుండి వారి భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాం అని ఇక్కడ LTR 1/7 యాక్ట్ పిసా చట్టం 1996 షెడ్యూల్ ప్రాంత పంచాయతీరాజ్ విస్తరణ చట్టం మరియు సమతా జడ్జిమెంట్ AIR 1997 SC పేజ్ నెంబర్ 2 3297 అలాగే నియామగిరి ట్రైబల్ రైట్స్ జడ్జిమెంట్ మరియు ఎఫ్ఆర్ఏలు వర్తిస్తాయి అని వారి సొంత పట్టా భూములపై వారికి తెలియకుండా ఏపీఎండిసి వారు కాల్సైట్ మైనింగ్ చేయడం కొరకు రైజింగ్ కాంట్రాక్ట్ను నియమించడం అన్యాయం మరియు చట్టవిరుద్ధం అని గతంలో బిర్లా వారు మైనింగ్ చేయటకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాజ్యాంగబద్ధంగా మా హక్కులు సొంత జడ్జిమెంట్ ద్వారా కాపాడుకున్నామని ఈ జడ్జిమెంట్ని స్టేట్ గవర్నమెంట్ కూడా పాటిస్తుంది. ఈ జడ్జిమెంట్లో స్పష్టంగా స్థానిక వనరులపై ఆధిపత్యం చేసా చట్టం ద్వారా గ్రామ సభకు మాత్రమే హక్కు కలిగి ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి వ్యాపార కార్యక్రమాలు చేయాలన్నా ముందస్తుగా గ్రామసభ ఆమోదం మరియు సీతా చట్ట ఆమోదం లేనిదే ఏమైనా జరిగిన ఎడల అది రాజ్యాంగ విరుద్ధం మరియు పై 1వ సూచిలో సొంతి ప్రసాద్ మరియు కొంతమంది అర్జీని ప్రాజెక్ట్ అధికారి వారికి దాఖలు చేసి ఉన్నారు. మరియు తేదీ 19/5/2021 ఏపీఎండిసి వారు విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్ అనంతగిరి మండలంలో వలసి పంచాయతీ నిమ్మలపాడు గ్రామంలో కాల్సైట్ మైనింగ్ వరకు 8.725 హెక్టార్స్ మరియు 24 హెక్టార్స్కి ఈ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రైజింగ్ కాంట్రాక్ట్ను నియమించారు. దిశ యాక్ట్ ప్రకారంగా గ్రామసభ యొక్క ముందస్తు తీర్మానంతో ఈ టెండర్ పిలవలేదు. ఇది చట్టవిరుద్ధం అని తెలుపుతూ పై సూచికల అర్జీని శ్రీ ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ పాడేరు వారికి దాఖలు చేసి ఉన్నారు. వారి 3 గ్రామాల ప్రజలు అందరూ ఏర్పాటు చేసుకున్న అభియా కోఆపరేటివ్ సొసైటీకి కాల్సైట్ మైనింగ్ మంజూరు చేయవలసిందిగా ఏపీఎండిసి వారికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామని కానీ ఇవ్వలేదని మాకు ఆ రేజింగ్ కాంట్రాక్ట్ వారు తర్వాత సంగతి కాబట్టి ఏపీఎండిసి గవర్నమెంట్ దిగి వచ్చింది కనుక అది అసలు పట్టలేని భూమి అని ఎప్పటి నుండో అందరికీ తెలుసు. అందులో మైనింగ్ ఉంది, అందులో సాగుదారులు ఉన్నారు. దాని సమస్య మరి గవర్నమెంట్ దిగి వచ్చింది కనుక ఈ ప్రజలు ఉపాధి ఏం చెప్తారు, అది ఎలాగ కొనసాగించి ఎలా ఏం చేస్తారు, మరి దానికి ఒకసారి మన ఏపీఎండిసి గవర్నమెంట్ చెప్తే మేము ప్రజలు మొత్తము అంగీకరించి మేము అభివృద్ధిగా వెళ్తామన్నారు. ఉన్నటి పరిస్థితులను బట్టి అయితే ఏపీఎండిసి వారు ఏ మైనింగ్ విలువను సొంతంగా చేయట్లేదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. నా తీర్పు ప్రతి మైనింగ్ ఎవరికైనా రేజింగ్ కమ్ సేలు ఇస్తున్నారు,
అదే విధంగా మన నిమ్మలపాడు క్యాల్సైట్ మైన్ కూడా రేజింగ్ కమ్ సేల్ ఇచ్చినారు కనుక ఆ రేజింగ్ కమ్ సేల్లో ఒక వాళ్ళు ముందుకు వచ్చారు కనుక వాళ్ళు ఆధ్వర్యంలో మైన్ జరుగుద్ది అది ఇంకా విశ్వవిద్యాలయం అంటే మీరు ఏదో ఆశిస్తున్నారు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ గవర్నమెంట్ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చే రీతిలో ఏమీ లేదు అది మాకు మీకు తెలిసిన విషయమే వాళ్ళు మైనింగ్ చేస్తే వాళ్ళు ఇష్టానుసారం బట్టి ఒక 10 మందో 5 మందో వాళ్ళు మైనింగ్కి మిమ్మల్ని తీసుకుంటారు పని చేయించుకుంటారు అదే వాళ్ళు కొంచెం కొంచెం డెవలప్ అయితే అలాగే మిమ్మల్ని ఇంకా కొంతమంది తీసుకుంటారు వర్క్ చేయించుకుంటారు అది మీ అనుకూలాన్ని బట్టి వాళ్ళ అనుకూలాన్ని బట్టి మన మైన అలా ముందుకెళ్తుంది అది సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ ఇప్పుడు అలాగ చూస్తే ఆ విధంగా అయితే ఈ రూల్స్ అయితే ఇక్కడ ఉన్న జనాలు ఉన్న పెద్దలు చిన్నారులు సాధికారులు ఇప్పుడు వారస పంచాయతీ అంటే వారస సహకారు కానీ 3 ఊర్లు ఇది కనీసం మీరు 22 ఎకరాలకి దీజు పెళ్ళారు మేమేసాము తర్వాత వాళ్ళు వేసారు అందరు కలిసేం కూడా ఇప్పుడు ఉద్యోగాలు సద్యోగాలు లేవంటే మరి ఈ జనరల్ సమస్య ఎలాగ ఈ ప్రజల సమస్య అది అయితే ఇవాళ ఈ నిమలపాడు రాళ్ళగారు కరకవలసలో సర్పంచ్ గారు వైస్ సర్పంచ్ మిగతా పెద్దలందరితో పాటు కలిసి ఇవాళ ఒక చర్చ జరిగింది ఇక్కడ మైనింగ్ విషయం నడుస్తుంది చాలా సంవత్సరాల నుంచి ఇటీవలే లాస్ట్ ఇయర్ ఏపీఎండీసీ వారు ఇద్దరు వ్యక్తులకి రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఈ 6 నెలల నుంచి ప్రజలు కొంత ఆందోళన పడుతున్నారు కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజను అర్థం చేసుకోవడానికి ప్రజల మనోభావాలు తెలుసుకుని ఏ రకంగా ముందుకెళ్ళచ్చు వెళ్తే అన్న విషయంపై ఇవాళ ఇక్కడ చర్చ జరిగింది బేసిక్గా సరిపోయింది కదా సార్ మన మాది అనంతగిరి మండలం సార్ వారస పంచాయతీ నిమ్మలపాడు కరకొలస రాళ్ళగారు అనే పరిధంలో ఈ కాల్సైట్ మైనింగ్ ఉంది సార్ దానికి చాలామంది మరి ఎగ్గుబడి వస్తున్నారు మైనింగ్ తవ్వడానికి కనీసం ఇంత కనీస సంపదన తీసుకోవడానికి వస్తున్నారు తప్ప కనీసం మంచిన సౌకర్యం గురించి అయితే ఎవ్వరు పట్టించుకోవట్లేదండి దీని విషయం అయితే చాలాసార్లు కూడా మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది మరి ఈ విషయం కూడా కొంచెం మీడియాలు కూడా కొంచెం సహకరిస్తారని మనం చేస్తున్నాను తర్వాత నిమ్మలపాడు కరకొలస రాళ్ళగారు అంటే మాకు భయం వేస్తుంది సార్ అంటే మైనింగ్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాం సార్ మైనింగ్ అయితేనే మాకు భయం వేస్తుంది అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా అన్నదమ్ములు విడిపోవడం కానీ కొట్లాడుకోవడం కానీ నరుకోడలు కానీ ఇలాంటివి వస్తున్నాయి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సార్ చాలా భయంగా ఉంది అంటే మైనింగ్ తవ్వకాలు చేసినప్పుడు కూడా ఈ కొంచెం అందరికీ ఈ 4-3 ఊర్లు పెద్ద మనుషులు కానీ ఆ గ్రామస్తులు కానీ కలుపుకొని వెళ్ళి సజ్జంగా మాట్లాడేసుకొని సమృద్ధిగా మాట్లాడుకొని ఏదైతే ఏ విధంగా అయితే అగ్రిమెంట్ చేస్తారో ఆ అగ్రిమెంట్ ప్రకారం చేసినట్లయితే దారిస్తాం సార్ మరి ఆ అగ్రిమెంట్ ప్రకారం నడవకపోతే మాత్రం మేము ఎట్టి పరిస్థితులైనా మేము నడుపునేం సార్ ఇంతవరకు ముగిస్తున్నాం సార్ నేను మాజీ ఉప సర్పంచ్ని మా 3 గ్రామాల వాళ్ళ అనుమతి లేకుండా మిషన్లు ఆక్రమించి ఇక్కడ దించడం ఆక్రంగా పని చేసుకోవడం చేస్తున్నారు ఇంతవరకు దేనికి ఉంటే సొంత జరిగిమెంట్ రవిసార్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు నుండి మీటింగ్ పెట్టేసి దీనికి ఆపుదాం అన్న లెక్క ప్రకారంగా మా ప్రజలు కూడా ఎన్నుకున్నాము దీనికి ఎందుకంటే మా ప్రజల అనుమతి లేకుండా మా భూముల వాళ్ళ అనుమతి లేకుండా ఇది ఆక్రంగా తవ్వకాలు చేస్తున్నారు కనుక దీనికి ఎలాగే ప్రజలను మేము నష్టపోతున్నాము అనేసి మేము కూడా ప్రజల మేము ఎన్నుకున్నాం దీనికి ఆపుదాం అన్న లెక్క ప్రకారంగా మేము ప్రజలు కూడా ఎన్నుకుంటున్నాం ఎందుకంటే మా ప్రజల్ని భూముల వాళ్ళకి 3 గ్రామస్తులకి న్యాయం జరగట్లేదు కనుక అన్యాయం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు రేజింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక్కొక్కడికి ఇద్దరికి తీసుకెళ్ళిపోయి దొంగతనంగా పక్కన తీసుకెళ్ళిపోయి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఆక్రంగా మిషన్లు కూడా తీసుకుని వచ్చి ఇక్కడ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు
భూములు వాళ్ళు నష్టపోతున్నాము, పక్కన ఉన్న వాళ్ళేమో వాళ్ళు డబ్బులేమో సంపాదించుకుంటున్నారు. దేనికంటే భూముల వాళ్ళకి మాకు అన్యాయం వస్తుంది. దానివలన ఇది మొత్తం ఆపుదామన్న లెక్క ప్రకారంగా ఈరోజు నుండి మేము మీటింగ్ పెట్టేసాం సంత జడ్జిమెంట్ ద్వారాగా. దీనిపై ఈ మైనింగ్ కూడాను గోబెక్ అనేసి చేసేదాం అనేసి మేము ఇంతటితో సెలవు తీసుకుంటున్నాము. రాళ్ళగారు కరకవలస గ్రామ పరిధిలో నివసిస్తున్నాను. నాది వాలస్ పంచాయతీ. ఇక్కడ వాలస్ పంచాయతీ పరిధిలో రాళ్ళగారు కరకవలస గ్రామంలో కాల్సైట్ మైనింగ్ అనేది ఉంది. ఇక్కడ రైజింగ్ కాంట్రాక్టర్ వాళ్ళు 6 నెలల నుంచి ఇక్కడ మైనింగ్ చేయడానికి వస్తున్నారు. వచ్చేమో ఇక్కడ ఒప్పందాలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఇక్కడ గ్రామస్తులకి కలిపే విధానాలు ఏం లేవు. ఎవరికి వారి ఒక్కడికి కలిపితే ఇంకోటికి, ఇంకోటి కలిపితే ఇంకోటికి, ఒకరికి ఒకరికి అలాగ తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఆ విధంగా చేస్తే మిగతా వాళ్ళేమో గ్రామస్తులు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఆ విధంగా చేసినట్లయితే ఇక్కడ మా గ్రామ పరిధిలోకి ఒక్కొక్కడికి విడా చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే కోపతామసలు ఇక్కడ మా గ్రామ పరిధిలో వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, మాకు రావట్లేదు. ఇక్కడ మా భూమికి సంబంధం అక్కడ వాళ్ళు డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా వేరే రకరకాలుగా అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుకొని మాకు ఈ మైనింగ్ ఈ పరిధిలో ఈ విధంగా అగ్రిమెంట్ లేకుండా చేసుకుంటే ఇక్కడ గ్రామస్తులు వీళ్ళకి వీళ్ళే నరికేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడైతే తాత ముత్తాతల నుంచి మాకున్న భూమి ఏమో ఒకప్పుడైతే కోపతామసలు ఏమి ఉండేవి కావు. ఇప్పుడేమో ఈ మైనింగ్ వచ్చేసి రకరకాలుగా గొడవలు వీళ్ళకి వాళ్ళకి భేదాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఒకప్పుడైతే కమ్యూనిటీగా ఉండేది. అప్పుడు సమత జడ్జిమెంట్ అంటే సమత అనేది అంటేనే సమత అంటే పేరు పెడితేనే ఈ గ్రామానికి ఒక పేరు పెడితే అందరు కలిసి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సమత అయినా ఏమన్నా ఏటైనా ఎవరు కలవట్లేదు. ఎందుకంటే ఇంకేటి బయట తిరిగే వాళ్ళు డబ్బులు తినేస్తున్నారు, వీళ్ళు తినేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు. ఆ రీతిలో కమ్యూనిటీ లేకుండా అయిపోయింది మా గ్రామంలో ఇప్పుడు ఈ మైనింగ్ వలన. ఆ టైంలో పూర్వ ఆచారాలు కూడా ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు ఆ విధంగా మారిపోయింది. అందుకే ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఇక్కడ మైనింగ్ జరగాలంటే ఇక్కడ ప్రజ ఆమోదం ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి, అందరికీ తెలియాలి. తెలియజేస్తేనే ఇక్కడ మైనింగ్ జరుగుతుంది, లేదంటే మైనింగ్ గోబే. ఏపీఎండిసి గత 6 నెలలుగా ప్రయత్నిస్తుంది గ్రామస్తుల్ని, కానీ ఇక్కడున్న సాగుదారుల్ని కానీ కలిసి ఒక అగ్రిమెంట్ చేసి చేద్దామని ఉద్దేశంతో కాకుండా వాళ్ళంతట వాళ్ళే ఇక్కడికి వచ్చి రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చి చేపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దానికి సంత జడ్జిమెంట్ ప్రకారం జరగాలనేది ఈ గ్రామస్తుల ఒక్క కోరిక మేరకు ఈరోజు సంత రవి సార్ని పిలిపించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.